దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం లూకా శుభవార్త 2:11 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మంచి దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ క్రిస్మస్ దినాన మన దేవుడైన యెహోవా మనకిస్తున్న శుభవాగ్దానం చూడండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కోసం పుట్టాడంట. వింటున్నారా? మన కోసమే పుట్టారు. ఈయనెవరు? ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు అనే మాటకు అభిషక్తుడు అని అర్థం. ఆయన మన కోసమే పుట్టారు. మనమున్న పాపము నుండి మనల్ని విమోచించి, మనమున్న శాపాలన్నిటి నుండి మనల్ని విడుదలపరిచి, ఆశీర్వాదానికి మనల్ని వారసులుగా చేయటానికి మన కోసమే పుట్టారు. ఈ పాపాల వల్ల శాపాలు అనుభవిస్తూ, శాపాల వెంబడి శిక్షను నరకాగ్నికి మనం వెళ్ళిపోబోతున్న సమయంలో ఆయన మన కోసం పుట్టారు. కారణం, ఆ నరక శిక్షకు మనం పాత్రలం కాకుండా మోక్షానికి, పరలోక రాజ్యానికి వారసత్వం మనకివ్వటానికి మన కోసం పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి మన రక్షకునిగా వచ్చాను. ఆయన మనల్ని రక్షించడానికి ఆయన ఏం చేశారో తెలుసా? మన శిక్ష అంతా ఆయన మీద వేసుకొని ఘోరమైన శిలువ శిక్షను అనుభవించి ఈ విలువైన రక్షణ మనకిచ్చారు. నిజంగా మన కోసమే వచ్చారు ఆయన. మన కోసమే వచ్చాను. వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరేమైనా శాపం అనుభవిస్తున్నారా? మన శాపమంతా తొలగించడానికి మన కోసం ఆయన శాపగ్రస్తుడైపోయాడు. ఆయన ఆశీర్వాదానికి మనల్ని వారసులుగా చేయటానికి ఆయన శాపగ్రస్తుడయ్యాడు. ప్రియ దైవ జనాంగమా, మీరేమైనా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా? అప్పుల సమస్యతో సతమతమైపోతున్నారా? దరిద్ర పరిస్థితుల్లో బాధపడుతున్నారా? ఆయన మనల్ని ధనవంతులుగా చేయటానికి మన దారిద్ర్యాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయన ఆ పరలోక వైభవాన్ని, ఆ పరలోక సంబంధమైనవన్నీ విడిచిపెట్టి ఈ లోకానికి మన రక్షకునిగా వచ్చి మన దారిద్ర్య స్థితి, ఆయన నిజంగా పశువుల పాకలు ఆయన పుట్టి ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డారు. ఎంత దరిద్ర పరిస్థితికి ఆయన వచ్చారో చూడండి. ఎంత తగ్గింపు జీవితానికి రావటానికి గల కారణం, ఆయన మనల్ని ధనవంతులుగా చేయటానికి అంత పేదరికానికి వచ్చారు. క్రిస్మస్ దినాన్న ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు ఖచ్చితంగా ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి ఆయన విడుదల ఇవ్వటానికే ఆయన వచ్చారు. నమ్మండి, ఈ క్రిస్మస్ దినాన్న మన కోసం పుట్టారు ఆయన. ఇలా చెప్పాలంటే, మన అవమానాల్ని, మన నిందల్ని అన్నిటినీ తొలగించి వాటన్నిటినీ ఆశీర్వాదంగా మార్చటానికి మన కోసం పుట్టారు ఈ యేసయ్య ఈ రోజున. కనుక ఈ రోజున ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ప్రపంచం సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలో ఎవరి మట్టుకు వారు ప్రత్యేకంగా అనుకోండి, ఈ యేసయ్య నా కోసమే పుట్టారు. నా దరిద్రతను తొలగించడానికే పుట్టారు. నన్ను ఈ శాపం నుండి విమోచించడానికే పుట్టారు. నన్ను ఈ నిందల అవమానాల నుండి విమోచించడానికే పుట్టారు. యేసయ్య నా కోసమే పుట్టారు అని అందరూ అనుకుంటూ ఆ యేసుక్రీస్తును మీ జీవితంలో మీ ప్రభువుగా, మీ రక్షకునిగా స్వీకరిస్తారో, అలాంటి వారందరి జీవితాల్లో యేసుక్రీస్తు ఈరోజు వారి జీవితంలో జన్మించి వారిని ముక్తికి వారసులుగా, ఆశీర్వాదానికి వారసులుగా సిద్ధపరుస్తారు. కనుక ఈ యేసుక్రీస్తు ప్రభు మన కోసమే పుట్టారు. ఆ యేసు ద్వారా ఏమేమి ఆశీర్వాదాలు ఉన్నాయో అవన్నీ పొందుకుంటూ రేపొద్దున పరలోకానికి వారసులుగా సిద్ధపరచబడుతురుగాక. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ జీవితంలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నా అమ్మునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి. మీరు సర్వలోకం కోసం పుట్టారు, కానీ ఈ రోజున
మాకోసం పుట్టారు అని మేము నమ్ముతున్నాం తండ్రి. మేమున్న ఈ పేదరికం నుండి మమ్మల్ని విడుదల పరచడానికే పుట్టారు. మేమున్న ఈ శాపము నుండి విమోచించి ఆశీర్వాదానికి వారసులుగా చేయటానికే పుట్టారు. మా జీవితంలో మేము అనుభవిస్తున్న నిందలు, అవమానాలు, ఈ బాధలు, ఈ శ్రమలు, వీటన్నిటి నుండి మమ్మల్ని విమోచించి మమ్మల్ని రక్షించి పరలోకానికి వారసులుగా చేయటానికే మీరు పుట్టారు. మేము నమ్ముతున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ రోజున మీరు జనించి ప్రతి ఒక్కరి జీవితాన్ని పునీతం చేయమని కోరుకుంటూ నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కోడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కోడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరి మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే ఆ మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.